हेलो लिजनर्स, वेलकम टू मै चैनल। मेरे चूस्तुन्नार वीवै थॉट्स। मेरे फर्स्ट टाइम इपड़े ना चैनल विजिट चेसिनट्लयिते सब्सक्राइब बटन ने प्रेस चेयंडी, आ वेंटने वच्चे बेल आइकॉन ने टैप चेयंडी। दीनी वल्ल डैली नेनु पेट्टे वीडियोस अन्नी कूडा मीरु मिस अवकुंडा पोंदवच्चु। ई रोजु कथ निर्विचारुडु। पूर्वं ओक राजु उंडेवाडु, आयनकु समस्त भोगभाग्यालु उंडेवि। దేశం సుభిక్షంగా ఉంది, ప్రజల్లో అశాంతి ఏమాత్రమూ లేదు, అయినా తనకు తగినంత సుఖం లేదని రాజుకు సందేహంగా ఉండేది। నాకన్నా సుఖంగా ఉన్నవారెవరైనా దేశంలో ఉన్నారా అని రాజు తన మంత్రులను సామంతులను అప్పుడప్పుడు అడుగుతూ ఉండేవాడు। మహాప్రభో, అది అసంభవం, ఈ రాజ్యంలోనే కాదు భూమండలంలో ఎక్కడా తమకంటే సుఖి అయిన వాడు ఉండేందుకు ఏమాత్రమూ వీల్లేదు అని వాళ్ళు సమాధానం చెప్పేవారు। రాజుకి ఈ సమాధానం తృప్తి కలిగించేది కాదు। ఆయన ఒక సాయంకాలం మారువేషంలో సమీపానగల ఒక పల్లెలో తిరుగుతూ ఉండగా ఒక పూరి గుడిసెలో నుంచి ఏకతారమీటన చప్పుడు, ఆ వెంటనే శ్రావ్యమైన పాట వినిపించాయి। ఆ పాట పాడే మనిషి పేదవాడే కావొచ్చు, కానీ వాడు నాకన్నా నిర్విచారంగా ఉన్నట్టు కనబడుతున్నాడు, నేను అలా నిశ్చింతగా పాడుకోలేను అనుకొని రాజు ఆ గుడిసెలోకి తొంగి చూశాడు। గుడిసెలో చిన్న గుడ్డి దీపం వెలుగుతూ ఉంది। రాజు ఈడువాడే ఒకడు చాప మీద కూర్చొని ఏకతార మీటుతూ మహదానందంగా గొంతెత్తి పాడుతున్నాడు। వాడు మారువేషంలో ఉన్న రాజును చూడగానే, రా అన్న, లోపలికొచ్చి కూర్చో అని ఆహ్వానించాడు। రాజు లోపలికి వచ్చి కూర్చొని, చాలా ఆనందంలో ఉన్నట్టున్నావు, నీకేమీ విచారం లేదా, జీవితం ఎలా గడుస్తుంది అని అడిగాడు। నాకు ఏ చీకుచింత లేదు, రోజు ఉదయమే లేచి నగరంలోకి వెళ్తాను, వీధి వీధి తిరుగుతాను, గిన్నెలకు మాటలు వేస్తాను, కళాయి చేస్తాను, నాలుగు డబ్బులు సంపాదించుకుంటాను, నాకు కావలసిన కూరనారా కొనుక్కుంటాను, ఇంటికి వచ్చి వంట చేసుకొని తిని నిద్ర వచ్చేదాకా నిశ్చింతగా పడుకుంటాను, నేనెవరిని పోషించను, నన్నెవరూ పోషించవలసిన అవసరమూ లేదు, డబ్బు దాచాలనే చింత కూడా లేదు, ఎందుకు విచారం అని అడిగాడు పాటగాడు। రాజు అక్కడ మరి కాసేపు కూర్చొని తన దారిన తాను వచ్చేశాడు। మర్నాటి నుంచి గిన్నెల మరమ్మత్తు, కళాయిలు మొదలైనవన్నీ కోటలోనే చేయించుకోవాలని, వీధుల వెంట వచ్చే వారి చేత చేయించుకోరాదని ఆయన శాసించాడు। ఆ రోజు నగరానికి వచ్చిన పాటగాడికి దమ్మిడి కూడా దొరకలేదు। వాడు వీధి వెంబడి ఆలోచిస్తూ పోతూ ఉండగా ఒక ఇంటి ముందు కట్టెలు పేళ్లు చేస్తూ ఒక పెద్ద మనిషి కనిపించాడు। పాటగాడు ఆయనతో, అయ్యా, మీకెందుకు వచ్చిన శ్రమ ఇది, నేను కట్టెలను పేళ్లు చేసి పెడతాను, నా కష్టానికి తగిన విధంగా కూలీ డబ్బులు ఇప్పించండి అని అన్నాడు। కూలీవాడు దొరక్కనే చేయి చేసుకోవలసి వచ్చింది అంటూ ఆ పెద్ద మనిషి పాటగాడి చేతికి గొడ్డలు ఇచ్చాడు। అది మొదలు పాటగాడు రోజు నగరానికి వచ్చి ఇల్లిల్లు తిరిగి కావలసిన వారికి కట్టెలు కొట్టిపెట్టి తనకు చాలినన్ని డబ్బులు దొరకగానే ఇంటికి వెళ్ళిపోయి వంట చేసుకొని భోజనం చేసి నిశ్చింతగా ఏకతార మీద పడుకుంటూ రోజులు గడవసాగాడు। వాడి స్థితి ఇప్పుడెలా ఉన్నది తెలుసుకోవటానికై మారువేషంలో ఒకనాటి సాయంకాలం రాజు వాడి గుడిసె వైపు వెళ్ళాడు। మామూలుకు భిన్నం ఏమాత్రమూ లేకుండా పాట వినిపిస్తూ ఉంది। రాజు చాలా ఆశ్చర్యపడ్డాడు। ఆయన గుడిసెలో ప్రవేశించి జరిగిన సంగతి తెలుసుకున్నాడు। ఆ పాటగాడి నిర్విచారానికి కాయాకష్టం చేయటమే అయి ఉంటుందనుకొని అవునో కాదో తెలుసుకోవటానికని ఒక ఉపాయం చేశాడు। మర్నాడు ఉదయమే రాజభటులు పాటగాడి గుడిసె వద్దకు వెళ్ళి తలారి పిలుస్తున్నాడని చెప్పారు। మారు మాట్లాడకుండా పాటగాడు రాజభటుల వెంట తలారి వద్దకు వెళ్ళాడు। నిన్ను రాజభటుడిగా నియమించమని దివానం నుంచి ఉత్తర్వు వచ్చింది, కనుక నీవు వెంటనే దివానానికి వెళ్ళి పనిలోకి ప్రవేశించు అని చెప్పాడు తలారి। పాటగాడు దివానానికి వెళ్ళి తనకి ఉద్యోగం అవసరం లేదని, తనకు బాగానే జరిగిపోతున్నదని విన్నవించుకున్నాడు, కానీ లాభం లేకపోయింది। వాడు ఎంత మొరపెడుతున్నా వెనక వాడికి రాజభటుడి దుస్తులు, తలపాగా, కత్తి ఇచ్చారు। ఈ కొత్త ఉద్యోగంలో పాటగాడికి నెల జీతమే గాని రోజూ కూలీ లేదు। ఏమి చేయటానికి పాలుపోక వాడు ఒక వర్తకుడి వద్దకు వెళ్ళి తన కత్తి కొదవలో పెట్టి రోజూ తనకు కావలసిన డబ్బులు వర్తకుడిచ్చేటట్టు, తన నెల జీతంలో బాకీ తీర్చివేస్తూ ఉండేటట్టు ఏర్పాటు చేసుకున్నాడు। అయితే కత్తి లేని వొర తెలిసిపోయితుంది కనుక ఒక ఉపాయాన్ని ఆలోచించాడు। వడ్రంగి వద్దకు వెళ్ళి ఒక కొయ్య కత్తి చేయించి దానిని వొరలో పెట్టుకొని మామూలుగా తిరగసాగాడు।
ఇలా కొద్ది రోజులు గడవనిచ్చి రాజు మారువేషంలో మరోసారి వాడి గుడిసెకేసి వెళ్ళాడు. గుడిసెలో నుంచి ఇంకా పాట వినిపిస్తూనే ఉంది. వీడింకా నిర్విచారంగానే ఉన్నాడు. నేను ప్రజలను దండిస్తుంటాను కనుక నా మనసుకు సుఖం లేకుండా ఉందేమో, వీడి చేత కూడా ఎవరినైనా దండింపజేస్తాను అని అనుకున్నాడు రాజు. మర్నాడు పాటగాడిని వైద్యశిల వద్దకు వెళ్ళమని ఆజ్ఞ అయింది. వాడికక్కడ వెళ్ళేసరికి శిల వద్ద ఒక ఖైదీ కనిపించాడు. పక్కన తలారి ఉన్నాడు. ఖైదీ శిరచ్ఛేదం చూడటానికి వచ్చిన ప్రజలు చుట్టూ గుమిగూడి ఉన్నారు. ఈ ఖైదీకి రాజుగారు మరణదండన విధించారు. నీ కత్తితో వీడి మెడ నరికెయ్యి అని పాటగాడిని తలారి ఆజ్ఞాపించాడు. పాటగాడికి పెద్ద సమస్య పట్టుకుంది. కొయ్య కత్తితో మనిషి తల నరకటం ఎలా? బాబు, ఈ మనిషి ఏమి దోషం చేశాడో నాకు తెలియదు. ఈ పని నాకెందుకు పెడతారు? మరెవరినైనా నియమించండి అని వాడు తలారిని వేడుకున్నాడు. వాడి దోషంతో నీకేం పని? నువ్వు వాడి తలని నరకాలని రాజుగారి ఉత్తరు. తల నరకటం నీ విధి, నీ కర్తవ్యం అన్నాడు తలారి చాలా కఠినంగా. ఇక తప్పించుకునే మార్గం లేదు. పాటగాడు కళ్ళు మూసుకొని తల ఆకాశానికి తిప్పి చేతులు జోడించి, ఓ పరమేశ్వర, నేనొక ఘోర కార్యం చేయబోతున్నాను. ఈ ఖైదీ నిర్దోషి అయిన పక్షంలో నా కత్తిని కొయ్య కత్తిగా మార్చివేసి నన్ను పాపం నుంచి తప్పించు అని అందరికీ వినబడేలాగా ప్రార్థన చేశాడు. తరువాత ప్రజలందరూ చూస్తుండగా ఒర నుంచి సర్రున కత్తిని పైకి దూశాడు. పాటగాడు పైకి దూసిన కత్తి కొయ్య కత్తి కావటం చూసి క్షణంసేపు ప్రజలు నిశ్చేతులై నిలబడిపోయారు. ఆ తరువాత ఖైదీ నిర్దోషి, వాణ్ణి వదలాలి అని జనంలో నుంచి కేకలు వెలువడ్డాయి. తలారి కూడా తెల్లబోయి చూస్తున్నాడు. ఈ లోపల జనం తోసుకొని ముందుకు వచ్చారు. వాళ్లల్లో కొందరు భక్తితో పాటగాడి కాళ్ళపై పడి, ఆహా, ధర్మస్వరూపుడు, మహాపురుషుడు అని అన్నారు. మరికొందరు పరిగెత్తుకు వెళ్ళి ఖైదీ చేతికట్లు విడగొట్టారు. ఖైదీ నిర్దోషి అని, రాజభటుడు మహాత్ముడని నగరమంతా కార్చిచ్చులాగా పాకిపోయింది. తలారి అసహాయుడై రాజు వద్దకు పోయి జరిగిందంతా విన్నవించుకున్నాడు. రాజుకు ఆశ్చర్యము అనుమానమూ కలిగాయి. ఆయన పాటగాడిని తన వద్దకు పిలిపించి జరిగిందంతా దాచకుండా చెప్పమని అన్నాడు. పాటగాడు తన కత్తిని కుదవపెట్టిన వృత్తాంతం దాచకుండా చెప్పాడు. రాజు వాడికి కొంత డబ్బిచ్చి, నిన్ను మేము ఇక బాధించబోము, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు అని పాటగాడిని పంపేశాడు. ఇక ఆనాటి నుంచి తన మానాన తాను బ్రతకగోరే వాడికి విచారం ఉండదని రాజు తెలుసుకున్నాడు. ఈ విధంగా నిర్విచారుడు అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు ఎన్ గోవిందరావు. ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని చందమామ కథల కోసం విచిత్రం అనే మా మరొక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఆ లింకు నేను మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను. నచ్చినట్లయితే ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఆ వీడియోస్ చూసి లైక్ చేయండి. మీ స్నేహితులకి బంధువులకి ఆ వీడియోలను షేర్ చేయండి. అలాగే చందమామ కథల్ని మీరు కూడా మాలాగే చదివి ఆనందించాలని అనుకుంటున్నారా? అయితే వివై థాట్స్ అనే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. ఆ లింకు కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఇస్తాను. నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.